అందరికీ నమస్కారం. నా పేరు నాగప్రభురాంబ. ముందుగా మన ఛానల్కి స్వాగతం. నేను చూపించబోయే రెసిపీ పండు చేప ముక్కలు ఇగురు. ఇప్పుడు పండుగ చేప ముక్కల ఇగురికి కావలసిన పదార్థాలు చేప ముక్కలు, ఆయిలు, ఉల్లిపాయ పేస్ట్, ఇది ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొబ్బరి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు కలిపి ఊరు గల మసాలా పేస్ట్, ఇది పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. పాన్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు పాన్ వేడెక్కింది. స్టార్ట్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. పాన్ వేడెక్కింది. చేపల కూర కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఇందులో పసుపు వేసుకుందాం. బాగా వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు మసాలా అంతా వేయించుకుందాం. మూత పెడుతున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. నూరు ముద్ద ఇది కూడా ఇలా వేయించుకుందాం. ఇంకేసి మొత్తం గరం మసాలా అన్నీ కలిపి మసాలా అంతా వేయించుకుందాం. బాగా వేగాలి. మసాలా బాగా వేగితే ఉంటుంది, మసాలాతోటే వస్తుంది అంటాను టేస్ట్. మసాలా మాత్రం బాగా వేయించుకోవాలి. మళ్ళా 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మసాలా బాగా వేగుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఈ మసాలా వేగింది. ఈ చేప ముక్కలకి కడిగేసి శుభ్రంగా పసుపు, ఉప్పు, కారం పెట్టి నేను ఉంచుకున్నాను. ఈ ముక్కలు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇది శన, ఇది ముందే వేసేస్తే కరిగిపోద్ది అని చేత ఉడికేటప్పుడు వేస్తాను. ఈ ముక్కలకు పట్టినాక మసాలా అంతా ఒకసారి ఇలాగా కలుపుకుందాం. ముక్కలకు మసాలా బాగా పట్టాలి. ఇలా పెట్టించి 2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది. అప్పుడు వాటర్ వేసుకుందాం. మనం ఒకసారి మూత పెట్టుకుని వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. బాగా మగ్గినవి ఇంకోసారి వాటర్ వేసేసుకుందాం. లేదా చేప ముక్కలు ఎక్కువ కలిపేసిన ఇంటి వాటర్ మసాలా వాటర్ ఉంది, వాటర్ వేసేస్తున్నాను. చేపల కూరకే వాటర్ ఎక్కువ పట్టవు, వాటర్ తక్కువ పడతాయి. ఈ వాటర్ సరిపోద్ది. ఒకసారి ఇలా శుభ్రంగా కలుపుకుని మూత పెట్టుకుందాం. మంట ఐ ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు శన ఇందులో వేసేస్తున్నాను. ఒక పక్కన వేసేసుకుంటే అది ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇంకా 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది.
పైన కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. పైకి ఆయిల్ తెలుస్తుంది. ఇప్పుడు అలా ఉన్నట్టు ఉంటుంది, చల్లారిపోతే దగ్గరికి అయిపోతుంది కూర చూడుకున్నట్టు. అలా ఉంచేసుకోవాలి. కట్టేస్తున్నాను. ఇప్పుడు పండు చేప ముక్కల ఇగురు కూర రెడీ అయిపోయింది. చేప ముక్కల ఇగురు కూర రెడీ అయిపోయింది. మీది కూడా ఇలాగే తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.